బ్రేకింగ్ న్యూస్. ఢిల్లీలో మరో ఎయిర్ ఇండియా విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఢిల్లీలో ఈ విమానం టేక్ ఆఫ్ తీసుకోవడానికి కొద్ది సమయం ముందుగా ఒక బెదిరింపు కాల్ వచ్చింది, బాంబు ఉంది అంటూ. ఢిల్లీ నుంచి న్యూయార్క్ కు ఈ విమానం వెళ్ళాల్సి ఉంది. అయితే అత్యవసరంగా ఈ విమానాన్ని దారి మళ్లించి ఢిల్లీలో ల్యాండ్ చేశారు. ఆ దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. విమానం అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి రావడంతో ప్రయాణికులందరూ భయాందోళనకు గురయ్యారు. మొన్నటి మనం చూసాం తిరుచి విమానాశ్రయంలో ల్యాండింగ్ గేర్ పనిచేయకపోవడంతో గాల్లోనే చక్కర్లు కొట్టించి విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయించారు. ఇప్పుడు మళ్ళీ ఎయిర్ ఇండియా విమానాన్ని ఢిల్లీలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ముంబై నుంచి న్యూయార్క్కి ఈ విమానం బయలుదేరింది. అయితే విమానంలో బాంబు పెట్టారు అంటూ బెదిరింపు కాల్ రావడంతో అత్యవసరంగా అర్ధరాత్రి విమానాన్ని దారి మళ్లించారు, ఢిల్లీ వైపుకు దారి మళ్లించారు. ముంబై నుంచి న్యూయార్క్ వెళ్లాల్సిన విమానాన్ని ఢిల్లీకి దారి మళ్లించి అక్కడ అత్యవసరంగా ల్యాండ్ చేశారు. AI-119 విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. అర్ధరాత్రి 2 గంటలకు ముంబైలో ఈ విమానం బయలుదేరింది. 4 గంటల 10 నిమిషాలకు ఢిల్లీలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. బాంబు బెదిరింపుతో సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయ్యారు. ఉన్న పడంగా ప్రయాణికులందరినీ అత్యవసర ద్వారం నుంచి కిందకు దించేశారు. గత నెలలో కూడా ముంబైలో విమానానికి బాంబు బెదిరింపు వచ్చిన కాలొచ్చింది. దీంతో అప్పుడు కూడా అత్యవసరంగా విమానాన్ని ఆపేసి అత్యవసర తనిఖీలు చేశారు. తనిఖీల అనంతరం దాన్ని ఫేక్ బాంబు కాల బెదిరింపుగా గుర్తు చేశారు. అంతేకాదు ఎయిర్ ఇండియా విమానానికి బెదిరింపులు రావడం, బాంబు బెదిరింపులు రావడం ఇదే తొలిసారి కాదు, గతంలో చాలాసార్లు వచ్చాయి. ఢిల్లీ నుంచి విశాఖకు వెళ్లాల్సిన ఒక విమానానికి గతంలో బాంబు బెదిరింపు కాల రావడంతో అత్యవసరంగా విమానంలో తనిఖీలు చేశారు. మరోసారి ఢిల్లీ నుంచి వడోదర వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానానికి ఇలాగే బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో ఆ విమానాన్ని కూడా ఆపేశారు. ఢిల్లీ నుంచి వడోదరకు వెళ్లాల్సిన విమానంలో ఒక టిష్యూ పేపర్లో, వాష్రూమ్లో టిష్యూ పేపర్లో బాంబు అని రాసి ఉన్న కాగితాన్ని కనుగొనడంతో సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. ప్రయాణికులందరినీ దించేసి వేరే విమానంలో పంపించి ఆ విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే అది ఫేక్ బెదిరింపు కాలుగా నిర్ధారించారు. అలాగే ఢిల్లీ నుంచి విశాఖకు వెళ్లాల్సిన ఒక విమానానికి కూడా గతంలో బాంబు బెదిరింపు కాలు వచ్చింది. అప్పుడు ఆ విమానం బయలుదేరి వచ్చేసింది. కానీ ఒక ప్రయాణికుడు విమానాశ్రయానికి చేరుకోవడం ఆలస్యం కావడంతో బాంబు బెదిరింపు కాల్ చేస్తే విమానాన్ని ఆపేస్తారు. దాంట్లో తను కూడా వెళ్ళొచ్చు అని అనుకున్నాడు. అప్పుడు బాంబు బెదిరింపు కాల్ ఒక ప్రయాణికుడు ఫేక్ కాల్ చేశాడు. కానీ ఇప్పుడు న్యూయార్క్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అత్యవసరంగా అర్ధరాత్రి ఢిల్లీలో ఈ విమానాన్ని దించేశారు. విమానాన్ని దించుతున్న దృశ్యాలు కూడా మనకి పైలట్ కూడా ఆ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మనకి పైలట్ కూడా మనకి కనిపిస్తూ ఉన్నారు. ప్రయాణికులందరినీ కూడా దించేస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇది ముంబై నుంచి న్యూయార్క్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం. బాంబు బెదిరింపు కాల్ రావడంతో ప్రయాణికులందరినీ అర్ధరాత్రి విమానాశ్రయంలో దించేశారు. దీన్ని కూడా ఫేక్ కాల్గానే చెబుతున్నారు. అయితే ఎవరి ఫేక్ కాల్ చేసింది అనే విషయం పైన ఆరా తీస్తున్నారు. అత్యవసరంగా అర్ధరాత్రి దారి మళ్లించి విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేయడంతో ప్రయాణికులందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. AI-119 విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ విమానం ముంబై నుంచి బయలుదేరింది. 4 గంటలకు ఢిల్లీలో అత్యవసరంగా ల్యాండ్ చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ బాంబు బెదిరింపు ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు చేశారు అనే విషయం పైన ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు. విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో ప్రయాణికులందరినీ కిందకు దించుతున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఒక్కసారికి అత్యవసర ల్యాండింగ్ చేస్తున్నాము అనే అనౌన్స్మెంట్ రావడంతో విమానంలో ఉన్న ప్రయాణికులందరూ భయాందోళనకు గురయ్యారు. 2 రోజుల క్రితమే తిరుచి విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ల్యాండింగ్ గేర్ మూసుకోకపోవడంతో, ల్యాండింగ్ గేర్ క్లోజ్ కాకపోవడంతో ఆ విమానాన్ని గాల్లోనే చాలాసేపు చక్కర్లు కొట్టించి సుమారు 2 గంటల పాటు గాల్లోనే రౌండ్స్ వేయించి ఆ తర్వాత విమానాన్ని సేఫ్ ల్యాండింగ్ చేశారు. ఇప్పుడు బాంబు బెదిరింపు రావడంతో విమానాన్ని ఢిల్లీ నుంచి న్యూయార్క్ బయలుదేరిన ఈ ఎయిర్ ఇండియా విమానాన్ని ఢిల్లీలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ సెక్యూరిటీ సిబ్బందిని కూడా మనం చూడొచ్చు. సెక్యూరిటీ సిబ్బంది కాపలాగా ఉన్నారు. ఆ విమానాన్ని ల్యాండ్ చేసిన తర్వాత క్షుణ్ణంగా విమానంలో తనిఖీలు చేస్తారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ వచ్చి విమానాన్ని తనిఖీ చేయడంతో బాంబు లేదు అని నిర్ధారించినట్టుగా తెలుస్తోంది.
బ్రేకింగ్ న్యూస్, ఢిల్లీలో మరో ఎయిర్ ఇండియా విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఢిల్లీలో ఈ విమానం టేక్ ఆఫ్ తీసుకోవడానికి కొద్ది సమయం ముందుగా ఒక బెదిరింపు కాల్ వచ్చింది, బాంబు ఉంది అంటూ. ఢిల్లీ నుంచి న్యూయార్క్ కు ఈ విమానం వెళ్ళాల్సి ఉంది. అయితే అత్యవసరంగా ఈ విమానాన్ని దారి మళ్లించి ఢిల్లీలో ల్యాండ్ చేశారు. ఆ దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. విమానం అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి రావడంతో ప్రయాణికులందరూ భయాందోళనకు గురయ్యారు. మొన్నటి మనం చూసాం తిరుచి విమానాశ్రయంలో ల్యాండింగ్ గేర్ పనిచేయకపోవడంతో గాల్లోనే చక్కర్లు కొట్టించి విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయించారు. ఇప్పుడు మళ్ళీ ఎయిర్ ఇండియా విమానాన్ని ఢిల్లీలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ముంబై నుంచి న్యూయార్క్కి ఈ విమానం బయలుదేరింది. అయితే విమానంలో బాంబు పెట్టారు అంటూ బెదిరింపుకాలు రావడంతో అత్యవసరంగా అర్ధరాత్రి విమానాన్ని దారి మళ్లించారు, ఢిల్లీ వైపుకు దారి మళ్లించారు. ముంబై నుంచి న్యూయార్క్ వెళ్లాల్సిన విమానాన్ని ఢిల్లీకి దారి మళ్లించి అక్కడ అత్యవసరంగా ల్యాండ్ చేశారు. AI-119 విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. అర్ధరాత్రి 2 గంటలకు ముంబైలో ఈ విమానం బయలుదేరింది. 4 గంటల 10 నిమిషాలకు ఢిల్లీలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. బాంబు బెదిరింపుతో సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయ్యారు. ఉన్న పడంగా ప్రయాణికులందరినీ అత్యవసర ద్వారం నుంచి కిందకు దించేశారు. గత నెలలో కూడా ముంబైలో విమానానికి బాంబు బెదిరింపు వచ్చిన కాల్ వచ్చింది. దీంతో అప్పుడు కూడా అత్యవసరంగా విమానాన్ని ఆపేసి అత్యవసర తనిఖీలు చేశారు. తనిఖీల అనంతరం దాన్ని ఫేక్ బాంబు కాల బెదిరింపుగా గుర్తు చేశారు. అంతేకాదు ఎయిర్ ఇండియా విమానానికి బెదిరింపులు రావడం, బాంబు బెదిరింపులు రావడం ఇదే తొలిసారి కాదు, గతంలో చాలాసార్లు వచ్చాయి. ఢిల్లీ నుంచి విశాఖకు వెళ్లాల్సిన ఒక విమానానికి గతంలో బాంబు బెదిరింపుకాలు రావడంతో అత్యవసరంగా విమానంలో తనిఖీలు చేశారు. మరోసారి ఢిల్లీ నుంచి వడోదర వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానానికి ఇలాగే బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో ఆ విమానాన్ని కూడా ఆపేశారు. ఢిల్లీ నుంచి వడోదరకు వెళ్లాల్సిన విమానంలో ఒక టిష్యూ పేపర్లో, వాష్రూమ్లో టిష్యూ పేపర్లో బాంబు అని రాసి ఉన్న కాగితాన్ని కనుగొనడంతో సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. ప్రయాణికులందరినీ దించేసి వేరే విమానంలో పంపించి ఆ విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే అది ఫేక్ బెదిరింపు కాలుగా నిర్ధారించారు. అలాగే ఢిల్లీ నుంచి విశాఖకు వెళ్లాల్సిన ఒక విమానానికి కూడా గతంలో బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. అప్పుడు ఆ విమానం బయలుదేరి వచ్చేసింది. కానీ ఒక ప్రయాణికుడు విమానాశ్రయానికి చేరుకోవడం ఆలస్యం కావడంతో బాంబు బెదిరింపు కాల్ చేస్తే విమానాన్ని ఆపేస్తారు. దాంట్లో తను కూడా వెళ్ళొచ్చు అని అనుకున్నాడు. అప్పుడు బాంబు బెదిరింపు కాల్ ఒక ప్రయాణికుడు ఫేక్ కాల్ చేశాడు. కానీ ఇప్పుడు